గత కొన్ని నెలల నుండి కరోనా వ్యాధి వల్ల ప్రపంచమంతా భయపడుతుంది. ఒక పక్క కరోనా కేసులు మరియు కరోనా వల్ల జరిగే మరణాలు పెరుగుతున్నాయి. మరోపక్క వైద్యులు తమ ప్రయత్నం చేస్తున్నారు. మందు రావడానికి ఆలస్యమైనప్పటికీ కనీసం మరణాల్ని ఆపడానికి వైద్యులకు ఒక ఆలోచన తట్టింది. అది పాత విధానం అయినప్పటికీ ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అనే నమ్మకంతో మరోసారి పరిచయం చేశారు. అదే కన్వలిజెంట్ ప్లాస్మా థెరపీ. ఈ ప్లాస్మా థెరపీ సుమారుగా 100 ఏళ్ల నాటిది. అసలు ఈ ప్లాస్మా థెరపీ ఏ సందర్భంలో మొదలైందో ఇప్పుడు చూద్దాం. అది 1918. అప్పుడు స్పానిష్ ఫ్లూ అనే వ్యాధి వల్ల ప్రపంచం అంతా అల్లాడిపోతుంది. అప్పుడే ఈ ప్లాస్మా థెరపీ ప్రారంభమైంది. ఆ తర్వాత 1930లో వచ్చిన మెజిల్స్కి, అదేవిధంగా 2002లో వచ్చిన సార్స్కి మరియు ఇటీవల 2014లో ఆఫ్రికాలో వచ్చిన ఎబోలా వరకు ఈ ప్లాస్మా థెరపీని ఉపయోగించారు. అయితే కాన్వలిజెంట్ ప్లాస్మా థియరీలో కాన్వలిజన్ అంటే ఏమిటి, ప్లాస్మా అంటే ఏమిటి మరియు థెరపీ అంటే ఏమిటో ఇప్పుడు చూద్దాం. కాన్వలిజన్ అంటే రికవరీ, అనగా స్వస్థత పొందడం లేదా అనారోగ్యం నుండి ఆరోగ్యంగా మారడం. ప్లాస్మా అంటే మన బ్లడ్లో ఒక కాంపోనెంట్. థెరపీ అంటే ట్రీట్మెంట్ లేదా చికిత్స. మన బ్లడ్లో 3 కాంపోనెంట్స్ ఉంటాయి. అవే రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ అండ్ ప్లాస్మా. రెడ్ బ్లడ్ సెల్స్లో హెమోగ్లోబిన్ ఉంటుంది. అది ఆక్సిజన్ని మన బాడీ పార్ట్స్ అన్నిటికీ ట్రాన్స్మిట్ చేస్తుంది. అదేవిధంగా WBC, ఇందులో లియోకోసైట్స్ ఉంటాయి. ఇది వ్యాధి వ్యాపించకుండా పోరాడుతుంది. అదేవిధంగా ప్లాస్మా, ఇందులో యాంటీబాడీస్ ఉంటాయి. అసలు ఈ యాంటీబాడీస్ అంటే ఏంటిది? మన శరీరంలో రోగ నిరోధక శక్తి ఈ యాంటీబాడీస్ మీదనే ఆధారపడి ఉంటుంది. ఈ యాంటీబాడీస్ మన శరీరంలో ఎక్కువగా ఉత్పత్తి అవుతే మనకు రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది, తక్కువగా ఉత్పత్తి అవుతే మనకు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి మన శరీరంలో చిన్న జలుబు, దగ్గు, జ్వరం నుండి మందులేని వంటి వ్యాధుల వరకు ప్రవేశించినప్పుడు మన శరీరంలో ఉన్న రోగ నిరోధక శక్తి మీదే ఆధారపడి ఉంటుంది. అందుకే చాలామందికి కరోనా వైరస్ వ్యాపించినప్పటికీ అందులో కొంతమంది రికవరీ అవ్వడానికి కారణం వాళ్ళకి రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండడం. అంటే ఆ వైరస్ని ఎదుర్కోవడానికి వాళ్ళ శరీరంలో యాంటీబాడీస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నాయి. అసలు ఈ ప్లాస్మా థెరపీ ఏ విధంగా చేస్తారో ఇప్పుడు చూద్దాం. ఏ వ్యక్తికైతే శరీరంలో ఎక్కువ యాంటీబాడీస్ ఉండడం వలన ఆ కరోనా వైరస్ మీద పోరాడి విజయం సాధిస్తాడో ఆ వ్యక్తిలో నుండి యాంటీబాడీస్ తీసుకొని అదే బ్లడ్ గ్రూప్కి చెందిన తక్కువ యాంటీబాడీస్ ఉన్న మరో వ్యక్తిలోకి ప్రవేశపెడతారు. అప్పుడు అతనికి ఎక్స్ట్రా యాంటీబాడీస్ యాడ్ అవ్వడం వల్ల ఇతను కూడా ఆ కరోనా వైరస్లో నుండి బయటపడతాడు. అందుకే ఈ ప్లాస్మా థెరపీకి కేవలం కరోనా నుండి రికవరీ అయిన వ్యక్తి యొక్క బ్లడ్ మాత్రమే కావాలి. ఇంతకీ ఈ ప్లాస్మాని రక్తం నుండి ఎలా సపరేట్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. కరోనా నుండి రికవర్ అయిన వ్యక్తిని 14 రోజులు క్వారంటైన్ లో పెట్టి వివిధ పరీక్షలు చేసిన తర్వాతే తన రక్తాన్ని తీసుకుంటారు. ఆ తర్వాత ఒక ల్యాబ్ లో ఓ పరికరం ద్వారా రక్తంలో నుండి RBC అండ్ WBCని ఆస్మోసిస్ ప్రాసెస్ ద్వారా సపరేట్ చేస్తారు. ఇక మిగిలిన ప్లాస్మాని సపరేట్ గా స్టోర్ చేసుకుంటారు. ఆ ప్లాస్మా ఎల్లోయిష్ కలర్ లో ఉంటుంది. ఒక మనిషి దగ్గర నుండి 800 ml ప్లాస్మా అంటే 4 డోజుల వరకు తీసుకోవచ్చు. ఆ కరోనా నుండి కోలుకోవడానికి ఒక వ్యక్తికి 200 ml ప్లాస్మా అంటే 1 డోస్ సరిపోతుంది. అయితే ప్లాస్మా ట్రీట్మెంట్ మనుషులకి లాస్ట్ స్టేజ్ లోనే చేస్తారు. అలానే ప్లాస్మా థెరపీ కరోనాకి పర్మనెంట్ సొల్యూషన్ మాత్రం కాదు. అందుకే దీన్ని టెంపరీ వ్యాక్సిన్ అని అంటారు. ముందుగా వ్యాక్సిన్ కి మెడిసిన్ కి తేడా ఏంటి? రెండిటికి మధ్య చాలా చిన్నటి తేడా ఉంది. వ్యాక్సిన్ అయినా మెడిసిన్ అయినా వ్యాధిని మన శరీరంలోకి వ్యాపించకుండా చేస్తాయి. అసలు రెండిటికి తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం. మన శరీరంలో ఒక వ్యాధి ప్రవేశించినప్పుడు అది పూర్తిగా వ్యాపించకుండా దాన్ని అంతం చేసేది వ్యాక్సిన్. అలా కాకుండా అదే వ్యాధి మన శరీరంలో పూర్తిగా వ్యాపించినప్పటికీ కూడా దాన్ని చంపేదే మెడిసిన్. ఇంకొంచెం డీటెయిల్గా చూద్దాం. మన శరీరంలో వ్యాక్సిన్ మరియు మెడిసిన్ యొక్క పని విధానం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఒక్కొక్క మనిషి శరీరంలో రోగ నిరోధక శక్తి ఒక్కొక్కలాగా ఉంటుంది. మన శరీరంలో ఎలాంటి వ్యాధి అయినా వ్యాపించకుండా అంతం చేయాలి అంటే 2 విధానాలు ఉంటాయి. ఒకటి, వ్యాధి యొక్క శక్తిని తగ్గించడం. 2, మన రోగ నిరోధక శక్తిని పెంచడం. ఫర్ ఎగ్జాంపుల్, వ్యాధి యొక్క శక్తిని తగ్గించాలి అంటే మన దగ్గర మెడిసిన్ ఉండాలి. దాన్నే డైరెక్ట్ అటాకింగ్ అంటారు. అలా కాకుండా ఇంకో విధానం ఏంటంటే ఇందులో కేవలం రోగ నిరోధక శక్తిని మాత్రమే పెంచుతాము. దాన్నే వ్యాక్సిన్ అంటారు. దీన్ని ఇండైరెక్ట్ అటాకింగ్ అంటారు. ఇండైరెక్ట్ అటాకింగ్ కన్నా డైరెక్ట్ అటాకింగ్ చాలా సెక్యూర్ అని వైద్యులు తెలిపారు. కానీ ఈ ప్లాస్మా థెరపీ కేవలం టెంపరీ సొల్యూషన్ మాత్రమే. ఎందుకంటే ప్లాస్మా థెరపీ ద్వారా రికవరీ అయిన వ్యక్తుల్లో ఆ ఎక్స్ట్రా యాంటీబాడీస్ లైఫ్ లాంగ్ ఉంటాయని మాత్రం చెప్పలేము. అవి కొన్ని నెలల తర్వాత చనిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు ఆ వ్యక్తికి మళ్ళీ కరోనా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పలు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ఈ కరోనా అంతా చూడాలంటే మనకున్న ఒకే ఒక దారి ప్లాస్మా థెరపీ అని తెలుసుకున్న కొన్ని దేశాలు చైనా, అమెరికా, జపాన్, ఫ్రాన్స్, ఇటలీ మరెన్నో ఇతర దేశాలు దాన్ని పాటించడం మొదలుపెట్టారు. ఇటీవలే మన భారతదేశంలో కూడా దీన్ని పాటించాలని నిర్ణయం తీసుకుంది. మొదట్లో దీన్ని సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ చేయండి అని ఆదేశం ఇచ్చింది. ఆ తర్వాత పేషెంట్స్ మీద ప్లాస్మా థెరపీ మొదలుపెట్టండి అని ICMR అనగా
కూడా ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ తెలిపింది. అయితే మన దేశంలో మొదటిగా ప్లాస్మా థెరపీని దక్కించుకుంది కేరళ రాష్ట్రం. ఆ తర్వాత పలు రాష్ట్రాలు అనగా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ మరియు తెలంగాణ రాష్ట్రాలతో పాటు మరికొన్నిటికి ఐసీఎంఆర్ అప్రూవల్ ఇచ్చింది. అయితే హైదరాబాద్ లో ఉన్న గాంధీ హాస్పిటల్లో ఈ ప్లాస్మా థెరపీ మొదలుపెట్టారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్ ద్వారా మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ గైస్.